అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు, జంతువుల కలేబరాల నుంచి వచ్చినటువంటి నూనెను వాడారు అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ వివాదం మీద క్లారిటీ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు వెళ్ళాలనుకోవడం, ఈ నేపథ్యంలోనే డిక్లరేషన్ అంశం అనేది తెరమీనకు వచ్చింది. ఈ డిక్లరేషన్ అంశం వివాదంగా మారిన తర్వాత ఈ డిక్లరేషన్ అంశం మీద మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అయినటువంటి నాగేశ్వరరావు గారు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా శ్రీవారిని దర్శించుకోవాలి అంటే మీ పూర్వీకుల మతమైనటువంటి హిందూ మతంలోకి మీరు మారాలి, హిందూ మతంలోకి మీరు మారితే పూర్ణ కుంభంతో మీకు స్వాగతం పలుకుతాం అంటూ నాగేశ్వరరావు గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడుతూ, సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ డిక్లరేషన్ అంశం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈ డిక్లరేషన్ అంశం మీద రిటైర్డ్ ఐపీఎస్ అయినటువంటి నాగేశ్వరరావు గారు స్పందించారు. స్పందించి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ, మీ పూర్వీకుల మతమైనటువంటి హిందూ మతంలోకి మీరు మారండి, ఇప్పుడు ఆలయాలు ఉన్నది హిందువుల కోసమే, మీరు హిందూ మతంలోకి మారితే డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సిన అవసరం ఉండదు, మీకు పూర్ణ కుంభంతో మేమే స్వాగతం పలుకుతాం అంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఏంటి సార్ ఈ అంశాన్ని మళ్ళీ ఎందుకు తెరమీనకి తీసుకొచ్చారు నాగేశ్వరరావు గారు? ఆయన పోస్ట్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని స్వరూపానంద ఆల్రెడీ హిందుత్వంలోకి మార్చానన్నాడు. హరిద్వార్లో తీసుకువెళ్ళి గంగలో ముంచి 3 సార్లు లేపటం మనం చూసాం. ఆయన కూడా మునిగి లేగవటం ఆ వీడియోలు మీకు తెలుసు, చూసే ఉంటారు. మరి నాగేశ్వరరావు గారు అది చూడలేదా, చూశారా? లేకపోతే అసలు స్వరూపానంద కాదు, ఇవాళ మీకు హిందుత్వం ఇప్పించాల్సింది నాగేశ్వరరావు గారు ఇప్పిస్తారో మనకు తెలియదు. ఏది ఇప్పుడు స్వరూపానంద ముంచింది చాలలేదా, నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి మళ్ళీ ముంచుతారా, 3 సార్లు లేపుతారా? జగన్మోహన్ రెడ్డి ఇష్యూ ఇక్కడ మతం మార్పిడి కాదు, మతం కాదు మనసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనసు మారాలి. ఓకే, మతం మారటం అది దేవుడు ఎరుగు. ఏది ఇవాళ ఆయన మనసు మారిందా లేదా? ఇష్యూ ఏంటి? డిక్లరేషన్ నేనేమోను అంటాడు. డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి అంటారు వీళ్ళు. గతంలో వాళ్ళు ఇచ్చారు కదా. ఇప్పుడు నిన్న చూసాం సీజే డివై చంద్రచూడ్ వచ్చారు. నిన్న వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఆయనతో పాటు వచ్చినటువంటి ఆయన సెక్యూరిటీ, మిగతా టీం ఉంది కదా, ఆ టీంలో ఎవరు అన్య మతస్థులు ఉన్నారు, వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారంట. అంటే సీజే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ బృందంలోనే ఉన్నటువంటి అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడిగారు, ఇస్తే తప్పేంటి? ఇప్పుడు వెళ్తానన్నాడా లేదా తిరుపతి? మరి ఎందుకు మానుకున్నాడు? డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సి వస్తుందని మానుకున్నాడు అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పాప ప్రక్షాళన చేపట్టడానికి ఆయన తిరుమల పర్యటనకి వెళ్తా అన్నారు. వద్దా పాప ప్రక్షాళన? ఇప్పుడు పాపం ఎవరు చేశారు, పాపాన్ని ఎవరు ప్రక్షాళన చేయాలి? పాప ప్రక్షాళనకు మీరు తిరుపతి వెళ్తానన్న వ్యక్తి మళ్ళీ మానుకోవటం ఎందుకు? అసలు స్వామివారి దగ్గరికి ఒకసారి వెళ్తానన్నా గనక వెళ్ళకపోతే చాలా కీడు. అవును, అది ఒక పెద్ద గిలి. మన ఇంట్లో ఏది జరిగినా అబ్బా రోజు మనం స్వామి దగ్గరికి మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ పని జగన్మోహన్ రెడ్డి చేశాడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకా ఎన్ని కీడులు జరగాల? స్వామి దగ్గరికి వెళ్తానన్న జగన్ వెళ్ళకపోవటం ఒక తప్పు అన్నమాట, ఒక మహాపాపం. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కులాంధ్రప్రదేశ్, నిన్నటిదాకా కులాల మీద వేపుడు, మాంచి కోడి వేపుడు, చేపల వేపుడులాగా ఆంధ్రప్రదేశ్ కులాల వేపుడే వేపుడు నడిచింది. ఇప్పుడేంటి, మతం వేపుడా, మతాల మీద ఫ్రై జరుగుతుందా? అంటే ఇందాక కులాంధ్రప్రదేశ్ మతాంధ్రప్రదేశ్గా మారుతుందా? ఎందుకంటే ఇవాళ అది మహాపాపమే. ఏది ప్రసాదంలో కల్తీని ఎవరు క్షమించరు. స్వామివారి ప్రసాదంలో లడ్డూ తయారీలో ఆవు నెయ్యి బదులు అదేదో ఏది యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్,
ఆధారాలతో సహా ముఖ్యమంత్రి దాన్ని బయటపెట్టిన పరిస్థితి. వీళ్ళేమంటారు, మా హయాంలో 18 సార్లు ట్యాంకర్లను మేము తిప్పి పంపామన్నాడు జగన్మోహన్ రెడ్డి. 18 సార్లు ట్యాంకర్లు నువ్వు తిప్పి పంపితే ఆ రోజు నువ్వు టెస్ట్కి ఎందుకు పంపలేదని అడిగింది మాధవీలత చైర్మన్ ఆర్ బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్. నువ్వు చూసుంటావు ఆమె ఒక పెద్ద సనాతన ధర్మం పేటెంట్ ఆమెదే అంటారు. ఇంటర్వ్యూ చేశాను ఆల్రెడీ, నేను ఇంటర్వ్యూ చేసిన దాంట్లో కూడా ఆవిడ అదే చెప్తున్నారు. ఆమె అసలు ఆ రైల్లో అసలు నడుచుకుంటూ మీరు 18 సార్లు మీరు వెనక్కి తిరిగి పంపించారు, మరి ఎందుకు ఆ కంపెనీకి మీరు అసలు మళ్ళీ 18 సార్లలో తిప్పి పంపినప్పుడు దాన్ని శాంపిల్స్ పంపుదాం అని ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలేదు? ఎన్డీడీబీకి ఎందుకని పంపలేదు? ఆయన ఏదో ఎన్ఏబిఎల్ అంటాడు. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు కనుక పంపినట్టయితే ఆ రిపోర్ట్ బయట పెట్టండి. ఇప్పుడు వీళ్ళు స్పష్టంగా వీళ్ళు తెప్పించిన రిపోర్ట్లో ఆ పేజీ 3rd పేజీలో ఆ 3rd టేబుల్లో ఉంది, 4th టేబుల్లో ఉంది, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 5. అది 95 ఉండాల్సింది 19 ఉంది, ఇది 105 ఉండాల్సింది 20 ఉంది. 2nd టేబుల్లో స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ అని రాశారు. ఆధారాలతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఫిక్స్ అయినప్పుడు సిట్ వేశారు. నిన్న కూడా వెళ్ళినట్టున్నాడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి మొత్తం తిరుగుతున్నారు. వాళ్ళు 3 బృందాలుగా మారి అసలు టెండర్లో ఒక బృందం చూస్తున్నట్టుంది, ఒక బృందం ఏఆర్ డైరీని తీసుకున్నట్టుంది. అసలు దాని పుట్టు పూర్వోత్తరాలు ఎవరు, దానికి ఉన్న కెపాసిటీ ఏంటి, దానికి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమే నిబంధనలు మార్చారా? ఏది, ఆ 400,000 లీటర్ల కెపాసిటీ ఉండాలి కదా. అవును, కాంట్రాక్ట్ మీరు క్లెయిమ్ చేయాలంటే టెండర్ అయ్యాలంటే అది తీసిన పరిస్థితి. 250 కోట్ల టర్న్ ఓవర్ ఎంతో చేసిన డైరీ అయి ఉండాలా, దాన్ని ఏదో 150 కోట్లకు ఏమో తగ్గించారని. అంటే ఏఆర్ డైరీకి ఇచ్చారు కానీ వాళ్ళు మరి ఆ ట్యాంకర్ వైష్ణవి డైరీ నుంచి వెళ్తోందంట. ఏది, నెల్లూరు వైష్ణవి డైరీ నుంచి ట్యాంకర్లు వెళ్ళడం ఏంటి అంటే వీళ్ళంతా సిండికేట్ అయ్యారని. ఏది, ఆ పరాగ్ ఫుడ్స్ కావచ్చు, ఆ ఢిల్లీ అల్ఫావాడు కావచ్చు, ఈ వైష్ణవి, ఏఆర్ డైరీ, వీళ్ళంతా సిండికేట్ అయ్యి ఇది కల్తీ జరిగింది అనేది. 319 రూపాయలు పెట్టుకున్నారు కృష్ణ. ఏది, 319 రూపాయలకి ఇస్తామన్నారు కిలో. అసలు వాళ్ళు యాక్చువల్గా ఏఆర్ ఫుడ్స్ 250కే కొందంట. అంటే అక్కడ వాళ్ళ కమిషన్ వాళ్ళకి గిట్టుబాటు అయింది. 250 రూపాయలకి కిలో కొంటే అసలు దానిలో ఏం కలిపారనేదే కదా అప్పుడు ఆ శాంపిల్స్లో బయటకు వచ్చింది. ఇష్యూ డైవర్ట్ ఎవరు చేస్తున్నారు? వివాదం ఇవాళ లడ్డూ ప్రసాదం, దానిలో కల్తీ, ఆవు నెయ్యి, యానిమల్ ఫ్యాట్. ఆ సమయంలో దాని అంతు తెల్చకుండా, దాని నిగ్గు తెల్చకుండా, వాస్తవాలు బయట పెట్టకుండా ఈయన నేను తిరుపతి వెళ్తానంటే తనే కావాలని వివాదాన్ని అంత డిక్లరేషన్ అని బిగిన్ చేశారు. కల్తీ తెరమరుగవద్దు అనుకున్నారు, డిక్లరేషన్ తెరమరుగైంది ఇప్పుడు. ఇక ఈయనే మళ్ళా విరమించుకున్నాడు పర్యటన. ఎందుకు వెళ్తానన్నావు, ఎందుకు విరమించుకున్నావు, నీ వాళ్ళందరినీ అన్ని గుళ్ళల్లో పూజలు చేయమని పిలిపించావు, అందరూ నిన్న చేశారు కదా కొంతమంది ఆలయాల్లో, నువ్వెందుకు చేయలా? తిరుపతి వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, నువ్వు ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలి కదా, దుర్గమ్మ టెంపుల్ విజయవాడ, గుంటూరులో అక్కడెక్కడో టెంపుల్, లబ్బిపేట టెంపుల్ వెళ్ళాలి కదా. సరే బెంగళూరు వెళ్ళావు, పోనీ అక్కడన్నా టెంపుల్కి వెళ్ళపోయావా? బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడ్డాడు. ఫిక్సింగ్ ద నెట్స్, ఆయన చుట్టూ ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. ఒకవైపు కాదంబరి జత్వాని కేసు, అవును, అటు తిరిగి ఇటు తిరిగి ఏం జరిగింది, విద్యాసాగర్ కుక్కల అరెస్ట్, అక్కడి నుంచి బిగిన్ చేసి నెక్స్ట్ ఎవరి దాకా వస్తుంది ఇప్పుడు, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాదంబరి రాణా, విశాల్ గున్ని ఆల్రెడీ అప్రూవర్గా మారిన దీంట్లో ఎవరికి వస్తుంది నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి. 3RR కేసు ఏదో ఉంది. 3RR కేసు ఏం చేశారు, 3RR ఆ విజయపాల్ అతని ముందస్తు బెయిల్ హైకోర్టు ఇవ్వలేదు, అతను ఏదో A4 అనుకుంటా, A3 జగన్మోహన్ రెడ్డి, A1 సునీల్ కుమారు, A2 పిఎస్ఆర్ ఇలా ఉన్నారు, A5 ప్రభావతి, A4కి బెయిల్ ఇవ్వనంది హైకోర్టు, A3 జగన్మోహన్ రెడ్డి, ఆయనకు కూడా బెయిల్ రాదు. అంటే 3RR ఆ రోజు మరి ఆయన అంత హింస పెట్టారు.
నరకం చూపించారు ఒక పార్లమెంట్ సభ్యుడిని. ఆ కేసులో ఫిక్సింగ్ ద నెట్స్, అంటే ఈ కేసులే కాదు, అటు మద్యం కేసు, వాసుదేవరెడ్డి గాయం, రేపో మాపో పట్టుబడతాడు, అప్రూవర్గా మారాడు అనుకో, అది మళ్ళీ జగన్ చుట్టూతానే. ఆల్రెడీ వీడు పట్టుబడ్డాడు, ఎవరు, వెంకటరెడ్డి. వెంకటరెడ్డి కస్టడీలో ఉన్నాడు మైనింగ్ సంబంధించిన, ఇప్పుడు ఏదో పోలీస్ కస్టడీకి అడుగుతుంది, మరి ఇవాళ రేపు ఇచ్చారనుకో, అప్రూవర్గా మారాడు అనుకో వెంకటరెడ్డి, రామరామ అసలు నాకేం తెలియదు, ఆయన ఆడబెట్టమంటే ఆడబెట్టాను సంతకం అన్నాడు అనుకో, అంటే ఈ మొత్తం ఉచ్చు బిగుసుకుంటారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అతను చేస్తూ, ఈ చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్న విమర్శలు ఇవాళ ప్రజల్లో అభాస పాలవుతున్నాయి, నవ్వుల పాలవుతున్నాయి, అటు వలసలు పెరిగాయి, ఆయన పార్టీ నుంచి పారిపోతున్నారు, దూకేస్తున్నారు. వరుసపెట్టి రోజుకు ముగ్గురు నలుగురు దూకేస్తున్నారు, జనసేనలోకో తెలుగుదేశంలోకో, అటు రాజ్యసభకు గండి పడింది, ఇటు కౌన్సిల్కి గండి పడింది. దిక్కుతోచని స్థితిలో డిక్లరేషన్ వివాదం ఎత్తారా, ఎవరు తీసుకున్న గోతిలో